అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం, నన్ను కొంతమంది మేధావులు అడిగిన ప్రశ్న ఏంటంటే, కేవలం ఇసుక అవటం వల్ల కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఎలా రోడ్డును పడ్డారు. సో కేవలం వారికి వివరించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మెయిన్ ఏంటంటే, ఇసుక ఒక్కటి ఆపటం వల్ల ప్రభుత్వం ఇసుక గురించి కొత్త పాలసీ, సరైన పాలసీ తీసుకురాకపోవడం వలన నిర్మాణ రంగం మొత్తం ఎఫెక్ట్ అయింది. అందులో ఫస్ట్ మెయిన్ గా ఏంటంటే, ఇసుక వల్ల డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఇసుక రీచ్ లో పనిచేసే లోడింగ్ కార్మికులు అవనివ్వండి, కూలీలు అవనివ్వండి, తాపిమేస్తులు అవనివ్వండి, వీళ్ళు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయితే ఇండైరెక్ట్ గా కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళ గురించి వివరించడం కోసం ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. అందులో మెయిన్ గా ఏంటంటే, మీరు ఒక బిల్డింగ్ కట్టాలని అనుకుంటే ఎక్కడ స్టార్ట్ అవుతారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, మీరు ఇంజనీర్ దగ్గర నుంచి ప్లాన్ చేస్తారు, ప్లాన్ తెచ్చిన తర్వాత ఈ ఇసుక అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ప్రతి డిపార్ట్మెంట్ మీద మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఫూటింగ్స్ తీయాలి. ఫూటింగ్స్ తీయాలంటే మీకు ప్రొక్లైనర్స్ కావాలి, బుల్డోజర్స్ కావాలి, ఆ ఎక్స్కవేషన్ కి సంబంధించిన మెషినరీ అంతా కావాలి. ఆ మెషినరీ ఇప్పుడు ఇసుక ఆపేయడం వల్ల ఆ ఎక్స్కవేషన్ మెషిన్స్ దగ్గర నుంచి అందరూ ఎఫెక్ట్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే, జేసీబీలు, దానికి సంబంధించిన ఓనర్లు, డ్రైవర్లు, చాలా మంది ఎఫెక్ట్, వీళ్ళందరికీ పని ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని లక్షల ఈఎంఐలు వాళ్ళు కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులకు కానీ వాళ్ళు అప్పు తీసుకొచ్చి మెషిన్స్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షల ఈఎంఐలు కట్టాలి, పని ఉన్నా లేకపోయినా డ్రైవర్లకి జీతాలు ఇవ్వాలి, ఆపరేటర్లకి జీతాలు ఇవ్వాలి. సో ఇండైరెక్ట్ గా వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ ఎక్స్కవేట్ చేసిన తర్వాత వచ్చిన మట్టి, ఆ మట్టిని తీసుకెళ్లి వేరే చోట డంప్ చేసేటప్పుడు ఆ దానికి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, ఆ మట్టి కార్మికులు కానీ, వీళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ పని లేదు. ఇప్పుడు మీరు గమనించాలి, ఇసుక ఆపటం వల్ల ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు పని లేకపోవడం అనేది. సో దాని తర్వాత రవాణా రంగం అనేది అతలాపతం అయిపోయింది. ఇప్పుడు మీరు తీసుకుంటే లారీలు కానీ, ఇసుక రవాణా చేసే లారీలు కానీ, మట్టి రవాణా చేసే లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వీళ్ళందరికీ పని లేదు. ఓకే, సో దీని తర్వాత ఏంటి, మీరు ఎక్స్కవేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా దాని తర్వాత ఎఫెక్ట్ అయ్యే, దాని తర్వాత వచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే ఐరన్ కానీ, రాడ్ బెండింగ్ కానీ, వీళ్ళెవరికీ పని లేదు. వీళ్ళెవరికి పని లేకపోవడం వల్ల వీళ్ళందరూ రోడ్డు మీద వచ్చారు. వీళ్ళందరికి ఉపాధి లేకపోవడం వల్ల వీళ్ళందరూ అప్పులు చేసి, పనులు లేకపోవడం వల్ల అప్పులు చేసుకుని తింటాం మొదలు పెట్టారు. సో దాని తర్వాత ఏంటంటే, సిమెంట్ వ్యాపారులు, సిమెంట్ కి సంబంధించిన డీలర్స్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, వీళ్ళెవరికి పనులు లేవు. ఇప్పుడు భారతీయ సిమెంట్ కి ఎట్లా కష్టాల్లో కూడా పని లేకపోయినా, వర్క్ లేకపోయినా కానీ లాభాల్లోకి ఎలా తీసుకురావాలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాస్టర్ బ్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళకి నష్టాలు రాకపోవచ్చు. కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తెలివితేటలు ఉండకపోవచ్చు. సో సిమెంట్ రంగం కూడా అతలపతలమైంది దీని ద్వారా, ఈ ఒక్క ఇసుక ఆపటం వల్ల. సో దీని తర్వాత మనకి ఇటుక అవసరం అవుతుంది కన్స్ట్రక్షన్. అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితేనే ఈ ఇటుకలు తీసుకెళ్లి అక్కడ వాడతారు, మీడని మళ్ళీ వేరే పని ఉంటుంది, ఆ ఇటుక రంగం కూడా దెబ్బతింది. ఆ ఇటుకలు తయారు చేసే కార్మికులు, ఇప్పుడు మట్టి ఇటుక అనుకోండి, ఎర్ర ఇటుక అయితే జస్ట్ మీకు చిన్న చిన్న అచ్చులు వేసి దాన్ని తయారు చేస్తారు. అదే ఫ్లై యాష్ బ్రిక్ కానీ, వేరే సిమెంట్ బ్రిక్ కానీ అయితే వాళ్ళు కూడా మిషనరీ కొనాల్సి ఉంటుంది, వాళ్ళు వేరే చోట నుంచి లేబర్ని పిలిపించుకుని పని చేయించుకుంటారు. సో వాళ్ళకి పని లేదు. సో వాళ్ళు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి. సో దాని తర్వాత మీరు చూసుకుంటే స్లాబ్ సెంటరింగ్, కంకర్. సో దీనికి సంబంధించిన కార్మికులు కూడా కన్స్ట్రక్షన్ అక్కడ జరగకపోవడం వల్ల, ఇప్పుడు మీరు స్లాబ్ వేసే కార్మికులు చూస్తే వాళ్ళు ఒకేసారి ఒక చిన్న 30-40 మీరు ఇల్లు వేసుకోవాలంటే ఒక 20-25 మెంబర్స్ మీకు స్లాబ్ వేసే కార్మికులు వస్తారు. సెంటరింగ్ చెక్క పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగకపోతే వీళ్ళందరికీ ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది, ఒకసారి ఆలోచించండి. సో కన్స్ట్రక్షన్ అయిపోయింది, గోడలు అయిపోయాయి, ప్లాస్టిక్ వర్క్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ వైరింగ్ అవనివ్వండి, లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు, ఇన్వర్టర్స్, ఇవన్నీ అవసరం ఉంటుంది ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగితే. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగకపోవడం వల్ల వాళ్ళెవ్వరికీ ఉపాధి లేదు, వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నారు, పనులు లేక. సో దాని తర్వాత మీరు చూస్తే వడ్రంగి పనులు, తలుపులు, కిటికీలు, చెక్క తలుపులు, చెక్క కిటికీలు, యూపీవీసీ విండోస్ తయారు చేసే కంపెనీలు, దాని తర్వాత ప్లంబింగ్ వర్క్స్, బాత్రూంలో ట్యాప్స్, శానిటరీ వర్క్, వీళ్ళెవ్వరికీ పని లేదు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల. జస్ట్ ఇసుక ఆపటం వల్ల ప్లంబర్ కూడా పని లేకుండా పోయింది. మార్బుల్ కానీ, టైల్స్ కానీ, ఫ్లోర్ టైల్స్ కానీ, బాత్రూమ్ టైల్స్ కానీ,
టైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ కానీ, అందులో పనిచేసే కార్మికులు కానీ వీళ్ళందరికీ ఇండైరెక్ట్ గా పని లేకుండా పోయింది. ఇక్కడ ఈ ఒక్క ఇసుక ఆపడం వల్ల, ఒక కన్స్ట్రక్షన్ అనేది జరగకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. కొన్ని వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ జరిగితే ఇల్లు కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే వాళ్ళు చలాన్ కడతారు గవర్నమెంట్కి. ఆ చలాన్ కట్టినప్పుడు ఆ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి, గవర్నమెంట్కి ఆదాయం పడిపోయింది. సో దీని మూలంగా ఇండైరెక్ట్గా ఎవరు కూడా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే ఇల్లు కొనుక్కున్న వారు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకున్న తర్వాత టర్మ్స్ వైజ్లో బ్యాంక్ అనేది ఆ బిల్డర్కి కానీ వాళ్ళు పే చేస్తూ ఉంటారు అనమాట. 20% అయినప్పుడు ఇంత అమౌంట్ రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ 50% అయినప్పుడు ఇంత అమౌంట్ అని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాల్సిన ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ 1.5-2 సంవత్సరాలు పడితే మనకి బ్యాంక్ రిలీజ్ చేసిన అమౌంట్కి మనం ఎంత లేట్ అయితే అంత అన్ని మంత్స్ మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో అదంతా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి లాస్. సో ఇండైరెక్ట్గా ఇల్లు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఈ నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు. రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ రైటర్కి పని ఉంటుంది. సో వాళ్ళకి పని లేదు, డాక్యుమెంట్ రైటర్కి పని లేదు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర టీ కొట్టు, టిఫిన్ హోటల్స్, మీల్స్, భోజనం హోటల్స్ వీళ్ళందరికీ పనులు లేవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఎవరన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఈ సదుపాయాలు అన్నింటినీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కూడా వ్యాపారం లేక మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కేవలం ఇసుక అవ్వడం వల్ల. దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. మన అమరావతి లాంటి ప్రదేశాల్లో కొత్తగా వచ్చి ఏమన్నా ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరన్నా ముందుకు వద్దామంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక 1 ఏకర్ ఒక ఎకరం బిట్టు తీసుకుంటారు. బిట్టు తీసుకుని రైతుకు డబ్బులు ఇస్తారు, కావాల్సిన పర్మిషన్స్ అన్ని తెచ్చుకుంటారు, రైతుతో మాట్లాడుకుంటారు, నీ షేర్ ఇంత నా షేర్ ఇంత అని. కరెక్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే టైంకి ఇసుక లేకపోవడం వల్ల మొదలు పెడదాం అనుకున్న పని వాళ్ళు మొదలు పెట్టలేరు, రైతుతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇసుక లేకపోవడం వల్ల, అసలు కన్స్ట్రక్షన్ ఆపేయటం వల్ల అటు రైతుకి ఇచ్చిన డబ్బులు బ్లాక్ అయిపోతాయి, మనీ రొటేట్ అవ్వడం ఆగిపోతుంది. మనీ రొటేట్ అవ్వడం ఆగిపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దామని వద్దామని అనుకున్న వాళ్ళు ఏ ధైర్యం చేసి అమరావతి లాంటి ప్రదేశాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపిస్తారు? కేవలం ఇసుక ఆపటం వల్ల, శాండ్ పాలసీ వల్ల ఇంత జరుగుతుంది. ఇల్లు పూర్తవుతుంది, ఇల్లు పూర్తయితే గృహప్రవేశాలు ఉంటాయి. గృహప్రవేశాలు జరిగితే గృహప్రవేశాలకి క్యాటరింగ్ అని, లేకపోతే బంగారు ఆభరణాలని, బట్టలని ఇవన్నీ కొనుక్కుంటారు. షాపింగ్ జరుగుతుంది, ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. శాండ్ నిర్మాణ రంగం ఆగిపోవటం వల్ల క్యాటరింగ్ లేదు, భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు, నిర్మాణ రంగం లేదు, జనాల దగ్గర డబ్బులు లేవు, ఏం కొనుక్కోవాలన్నా వాళ్ళకి కొనలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం కరువు లాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి కార్మికుడు తను ఆ రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు, తన భార్య పిల్లలకి ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడ ఆగి బజ్జీలో, స్వీట్ షాపుల దగ్గర ఆగి స్వీట్స్, లేకపోతే ఎప్పుడన్నా వారం ఒక రోజు బిర్యానీ తినాలనిపించిన బిర్యానీ, ఇవన్నీ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. మామూలుగా వాళ్ళకి పనులు లేక అప్పులైపోయి తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడినప్పుడు హోటల్స్కి వెళ్ళి ఎవరు తింటారు? ఈ బజ్జీల బళ్ళు, ఈ టీ షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, ఇవన్నిటికీ బిజినెస్ లేదు. ఇవన్నీ కూడా మూతపడిపోవాల్సిన పరిస్థితి. అలాగే సినిమా హాల్స్ మెయిన్గా వారం అంతా కష్టపడి సినిమాలకి ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామని అనుకుంటారు రిలాక్స్ అవ్వడం కోసం. ఇప్పుడు తినడానికే డబ్బులు లేనప్పుడు ఇక ఎంటర్టైన్మెంట్ మీద ఎవరు పెడతారండి డబ్బులు? సో ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, సినిమా హాల్స్ కానీ. అసలు పండగలు అయితే సెలబ్రేట్ చేసుకోవడం మానేశారు ఆంధ్రప్రదేశ్లో. మొన్న మీరు దీపావళి చూస్తే ఏ ఊర్లో చూసినా ఇంతకుముందు కొన్ని పదుల సంఖ్యలో షాపులు మీకు మందుగుడు సామాను అమ్మే షాపులు కనిపించేవి. కానీ ఈ సంవత్సరం దీపావళికి 1, 2 లేదా 3 షాపులు ఆ టౌన్ మొత్తం ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. డబ్బు రొటేట్ అవ్వడం వల్ల, వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల పండగలు లేవు, అన్ని కష్టాలు. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుంటున్నారు, బంగారం తాకట్టు పెట్టిన తర్వాత బయట వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు తీసుకొచ్చి అప్పులు ఎక్కువైపోయి అవి కట్టలేక ఎలా కట్టాలో తెలియక చేయటానికి పని లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సో దీని మూలంగా ఏంటంటే కొంతమంది కార్మికులు వాళ్ళ మనోవేదనకు గురయ్యి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాదాపు 30 పైచీలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే
ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. ఈ గవర్నమెంట్స్ ఏమనుకుంటాయంటే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, 1 రూపాయికి కేజీ బియ్యం ఇస్తున్నాము, ఉప్పు పప్పులు చింతపండు నూనె ప్యాకెట్లు రేషన్ అంతా మేము వాళ్ళకి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము, అవి ఇస్తే చాలు ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు దాంతో హ్యాపీగా బతుకుతున్నారనే భ్రమలో ఈ ప్రజలను మభ్య పెడుతున్నారు, వాళ్ళు మభ్య పెట్టుకుంటున్నారు. పని అంతో కొంత ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ ఏంటంటే పెయింటర్స్. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికయ్యా పని ఉందంటే పెయింటర్స్ మాత్రం పని ఉంది ఎంతో కొంత మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే శ్మశానాలకి, వాటర్ ట్యాంకులకి, గోడలకి, స్కూళ్ళకి, జాతీయ జెండాకి, రోడ్డు మీద డివైడర్లకి ఎక్కడ పడితే అక్కడ వైసీపీ జెండా యొక్క రంగులే మీకు కనిపిస్తాయి. కాబట్టి ఓన్లీ పెయింటర్స్ కి మాత్రమే ఎంతో కొంత పని ఉంది ఈ ప్రభుత్వంలో. ప్రజలకు కావాల్సింది 1 రూపాయికి కేజీ బియ్యం, చింతపండు, ఉప్పు, పప్పు కాదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. అలా నిలబడలేని పరిస్థితి వచ్చింది కాబట్టే ప్రజలు అవేమి కోరుకోవట్లేదు. మీరు గమనిస్తే అవన్నీ కోరుకుంటే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు ఉండవు. మీరు ప్రజల్ని మభ్య పెట్టద్దు, అలాంటి అవసరం లేదు ప్రజలకు. ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితే అందుకు నిదర్శనం. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకుని వాళ్ళు తినాలని కోరుకుంటున్నారు. సో అందుకోసం కావాల్సింది ఏంటంటే ఉచితంగా వాళ్ళకి వచ్చేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనసేన మేనిఫెస్టో. జనసేన మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరచబడిందో ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా అదే కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ని లక్షల మంది, ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ శాంక్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.